సర్కిల్ దగ్గర నుంచి నేను వెళ్తున్నప్పుడు ఇలా ర్యాలీ జరుగుతుందమ్మా, వన్ వే చేశారు, మీరు ఇటు తిరిగి వెళ్ళాలి అన్నారు. నేను వెహికల్ తిప్పుకొని వెళ్తున్నప్పుడు చాలామంది ఆడవాళ్ళని లాగేసి వ్యానుల్లో వేస్తున్నారు. ఏంటన్నా ఇది అని అడిగినప్పుడు, మనదేనమ్మా, యొక్క అమరావతి గురించి పోరాటం జరుగుతుంది అని. యాక్చువల్లీ నిజంగా నేను ఆ ర్యాలీకి వెళ్లాల్సినటువంటి దాన్ని, ర్యాలీ స్టార్ట్ అయిపోయిందని చెప్పటం వల్ల నేను తిరిగి వెనక్కి వెళ్తున్నాను. ఒక మానవత దృక్పథంతో ఆడవాళ్ళని పశువులు లాగినట్టు లాగి ఇష్టానికి కొడుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో అక్కడ చూడాలనే ఒక ఉద్దేశంతో, నేను ఆర్టిస్టుని కాబట్టి స్వతహా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నేను మరి నా చున్నీ కవర్ చేసుకొని వెళ్ళటం నాకు అలవాటండి. ఆ చున్నీని నేను కవర్ చేసుకొని నేను కిందకు దిగి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మఫ్టీలో ఉన్నటువంటి ఒక అధికారి నన్ను చూసి దివ్యవాణి అని సైగ చేయటం, నా పక్కన ఉన్నటువంటి నా సెక్యూరిటీ అది గమనించి, అమ్మ మీ పేరు చెప్తున్నారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారన్నప్పుడు నేను మెట్లు దిగి కిందకు వెళ్తుండగా డబ్బడబ్బ నా చుట్టూ ఒక 20 మంది నన్ను కవర్ చేశారు. నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియదు. నా ముఖాన్ని కట్టుకున్న చున్నీని లాగేసి నువ్వెవరివని అడిగారు. నేను ఒక సామాన్య మహిళనమ్మా అన్నారు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావన్నారు. నేను ఏమి చెప్పాలో వాళ్ళు అడిగేదాన్ని కూడా అసలు నేను బ్లాంక్ అయిపోయి, నేను ఇటు వెళ్తున్నాను నా పని మీద అని అన్నారు. నేను చెప్పేది కూడా వినిపించుకోవట్లేదు. నాకు సర్జరీ జరిగింది అని చెప్తున్నా కూడా సభ్యత కాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఇష్టానికి నన్ను నొక్కేసి మీడియాలో మీరు అందరూ చూశారు. ఇటువంటివి ఎప్పుడు సంఘటనలు కూడా మాకు లేదండి, అనుభవం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మొన్న ధర్నా చౌక్కి మేము వెళ్ళినప్పుడు మన వెజిటబుల్ షాప్స్లో కూరగాయలు ఒక రాసుగా, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు ఎలా పెడతారో ధర్నా చౌక్లో మీ సేవా సహోదరులు, రైతన్నలు, ముస్లిం సహోదరులు మరి జీతాలు రాకుండా అల్లాడిపోతున్నటువంటి మరి లెక్చరర్సు ఏ కేటగిరీకి ఆ కేటగిరీ కూర్చొని వారి ప్రాణాలు పోయేటట్టు అరుస్తున్నారు. మీ సేవా మిత్రులకి మేము మద్దతు ఇచ్చి తిరిగి వస్తున్నప్పుడు లేడీస్ అందరూ నా కాళ్ళ మీద పడిపోయి, అమ్మ మాకు కూడా మద్దతు ఇవ్వండి అని వాళ్ళు కేకలు పెడుతున్నారు. అమ్మ వేరే మీటింగ్కి వెళ్తున్నాం, తప్పకుండా మేము తిరిగి వస్తామని చెప్పని వాళ్ళని సమాధానపరిచి మరలా మేము రావటం జరిగింది. ఒక మానవత దృక్పథంతో తిరిగిన దానికి ఇంతటి పనిష్మెంట్ను రక్షక పటులే భక్షక పటులైపోతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాలని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. పిల్లిని కూడా ఒక గదిలో పెట్టి కొడితే అది పులైపోతుందండి. ఈరోజు అనేక మంది ఆడవాళ్ళు మీరు పెట్టేటువంటి హింసల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈవెన్ కసబుకు కూడా, అంతటి తీవ్రవాదిని కూడా తను చెప్పేది రక్షక పటులు వింటున్నారు. తనకి ఇంకొక ఆప్షన్ ఇస్తున్నారు. ఈరోజు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మేమేమైనా తీవ్రవాదులమా? అదేమంటే 144 సెక్షన్ అంటున్నారు. 144 సెక్షన్ అన్నప్పుడు మిగతా షాపులన్నీ ఎలా మీరు తెరిచిపెట్టారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు టీడీపీలో పార్టీలో ఉండటం మేము చేసిన నేరమా? టీడీపీ పార్టీలో ఉండండి, మేము ఉన్నట్టు మాట్లాడటం మేము చేసేటువంటి తప్ప? ఈరోజు నాకు ఆపరేషన్ అయింది అని చెప్తున్నా కూడా ఒకవేళ నేను ఆ స్పాట్లో ఉన్నది మీకు అనుమానం అనిపిస్తే మీ యొక్క కానిస్టేబుల్ని ఇవ్వండి, నా వెహికల్లో నేను వస్తాను, మీకు సమాధానం చెప్తాను. ఒక పశువుని కన్నా కూడా ఈరోజు నన్ను ఎత్తి ఆ వ్యాన్లో విసిరుకొట్టారు. రేపు మా బిడ్డలకు ఆన్సర్ మీరు చెప్తారా? మేము ఎప్పుడు చట్టాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని ప్రేమిస్తాం. వీళ్ళల్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. నిన్న జరిగింది మాత్రం ఆడవాళ్ళ రాక్షసుల అనే విధముగా ఆ వ్యాన్లో ఒక్కొక్కళ్ళ ఆడవాళ్ళు వాళ్ళకి గీరింది రక్కింది చూపిస్తుంటే మనసు కరిగిపోతుందండి. దయతో అనా, ఏ చట్టమైనా ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఏ గవర్నమెంట్ అయినా పర్మనెంట్ కాదు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఈ అమరావతి పోరాటం చేస్తున్నది మీకోసం అనేది కూడా అర్థం చేసుకోమని మేము మిమ్మల్ని అర్థించిస్తున్నాం. నన్ను హింస పెట్టినా పర్వాలేదండి, నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదండి. ఈరోజు అనేక మంది వృద్ధ మహిళలని వాళ్ళు ఎక్కడ తంతున్నారో కూడా చూసుకోలేదు.
గుండి జబ్బుతో అసలు ఆ వ్యానుల్లో ఆ లారీల్లో ఎక్కిస్తున్నారంటే ఎటు తీసుకువెళ్ళిపోతున్నారో కూడా తెలియనటువంటి అయోమయపు స్థితిలో వృద్ధులు కానీ స్త్రీలు మరి ముఖ్యంగా అల్లాడిపోతున్నారు. మేము ఒక్కటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అవంతి గారు ర్యాలీ చేశారు, ఆయన విశాఖపట్నాన్ని కోరుకుంటున్నారు. మేము అమరావతిని ఆల్రెడీ మీరు ఇచ్చిన వాక్కును బట్టి మేము కావాలని కోరుకుంటున్నాం. ఒకళ్ళకేమో పోలీసు ప్రొటెక్షన్తో ర్యాలీని నిర్వహించడానికి అనుమతినిస్తున్నారు, ఇంకొకళ్ళనేమో ఆ పోలీసులే రక్షణగా ఉండవలసిన వాళ్ళు మరి వాళ్ళని హింసిస్తున్నారు. ఇది ఎక్కడ ధర్మం? ఒకవేళ మేము మాట్లాడింది మీకు కష్టంగా ఉంటే మా సహోదరులకి ఎప్పుడు మేము క్షమాపణ చెప్తాం. ఈరోజు మాకు జరిగిన దానికి ఎవరు క్షమాపణ చెప్తారు? ఏమండి, మొన్న మా లోకేష్ బాబు గారిని అన్యాయంగా తీసుకువెళ్ళారు, రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశాం. నిజంగా నేను ఆన్ ద స్పాట్ ఉంటే, మీకు వీడియోస్ ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, చక్కగా నేనే వ్యాన్ ఎక్కొచ్చి మీకు నేను మీరు ఎక్కడ సైన్లు పెట్టమంటారో అక్కడ పెట్టి నేను రావటానికి ఎప్పుడు సిద్ధురాలనే. మా పార్టీ తరపున మేము ప్రాణం అర్పించైనా న్యాయం కోసం పోరాడటానికి నేను సిద్ధురాలుగా ఉన్నాను. ఈరోజు ఈ అన్యాయాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలని నేను ప్రశ్నించాను. ఈవెందో నన్ను స్టేషన్కి తీసుకువెళ్ళినాక కూడా మళ్ళా ఒక 10 మంది వచ్చి బలవంతంగా ఎక్కడ పడితే అక్కడ బట్టి దిగమని రుబాబ్ చేసినప్పుడు నాకు నిజంగా నా మెంటల్ డిప్రెషన్తో, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు నా లైఫ్లో నేను ఫేస్ చేయలేదండి. నేను చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, మన సిఎస్ గారు ఒక మహిళ, మన రెడ్డి పద్మ గారు ఒక మహిళ, హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, మీరు అసెంబ్లీలో చెప్తున్నారు కదండి, ఆడదానికి అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు మా జగనన్న వస్తాడు అని. ఈరోజు మైనారిటీ చిన్న చిన్నటువంటి బాలికలకు అన్యాయం జరిగినా ఒక దిక్కు లేని స్థితిలో మహిళా లోకం ఏడుస్తుందండి. ఈరోజు ఇంతమంది మహిళలకు అన్యాయం జరిగింది అంటే ఈ దిశ చట్టాన్ని మొట్టమొదటిగా ఎవరి మీద అమలుపరచాలో మీరే ఆలోచించుకోండి. నేను ఒక్కటే చెప్తున్నానండి, నాకు ఏమైనా పర్వాలేదు, ఇతరులకు మంచి జరగాలి అనుకునేవాడు ఉత్తముడు. నాకు ఒక కన్ను పోతే మిగతా వాడికి 2 కళ్ళు పోవాలి అనుకునేవాడు ఉన్మాది. ఈరోజు మా చంద్రన 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన 8 గంటలకి ఏం ట్రాఫిక్ ఉంటుందండి, చలిని కూడా లెక్క చేయకుండా ఆయన మరి రైతన్నలకు మద్దతులుగా ఒక శాంతియుతంగా బస్సులో ర్యాలీ చేస్తుంటే ఆయనకు కనీసం షుగర్ పేషెంట్ కానీ ఆయన వయసును చూడకుండా అర్ధరాత్రి వరకు ఆయన్ని బస్సులో బంధించి పెట్టారు. నేనేమైపోయినా పర్వాలేదు, ఇతరులకి నా రాష్ట్రానికి మంచి చదువు జరగాలనే ఉత్తముడు ఎవరో, నేను జైలుకి వెళ్ళాను కాబట్టి నాతో పాటు ఏ పాపం ఎరగని వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి అనుకునే ఉన్మాది ఎవరో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హృదయాలలో తెలుసుకొని ఉన్నారు అనేది మీరు గమనించుకోవాలని నేను వేడుకుంటానండి. మా అభ్యర్థన ఒక్కటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మన ఇంట్లో పసిబిడ్డలకి వాళ్ళు ముచ్చటగా ఆశపడ్డారు అంటే ఒక బొమ్మను ఇస్తాం. ఆ బొమ్మ మీద వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు. ఈవెందో వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఆ బొమ్మను చంకలో పెట్టుకుని నిద్రపోతారు, పొద్దునే లేవగానే ఆ బొమ్మే కావాలంటారు. ఈరోజు అమరావతిని 5 సంవత్సరాలుగా సాక్ష్యాధారాలతో సహా మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే అమరావతి, ఇదే రాజధాని అని మీరు కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఈరోజు ఉన్న పడంగా దాన్ని పీకేస్తాము అంటే రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ముందుగా 25 రోజుల నుంచి ఈ అరాచకారాన్ని మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? వాళ్ళతో మీరు ఎందుకు ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఒకళ్ళేమో పిర్రగిచ్చుతున్నారు, ఇంకొకళ్ళేమో జోల పాడుతున్నారు, ఒకళ్ళేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, ఇంకొకళ్ళేమో పెయిడ్ ఆర్టిస్టులకి వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పు అంటున్నారు. ఏంటండి ఈ గేమ్స్? దయతో నేను మరొకసారి అధికారులకి అందరికీ కూడా ప్రేమతో నేను విజ్ఞాపన చేస్తున్నాను, మా వేదన అర్థం చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు మరి మాకు ధర్మం కోసం మేము పోరాడుతున్నాం,
నా వెనక ఎంతమంది ఉన్నా కూడా అన్యాయం నా పక్కన ఉన్నానంటే గెలుపు నాకు రాదు. ఈరోజు ధర్మం మా పక్కనుంది కాబట్టి ధర్మం కోసం మేము అడుగుతున్నాం. న్యాయం జరగటం ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు ధర్మానికి ఎప్పుడూ అన్యాయం చేయడండి. ఈరోజు ధర్మాన్ని మేము అడుగుతున్నాం. ఈరోజు బిస్కెట్గా మరి కొంతమందికి ఎర్ర చూపిస్తున్నారు, ఆశ చూపిస్తున్నారు. రైతన్నలు మాత్రం వారి విశ్వాసాన్ని వాళ్ళు వదలకుండా పోరాడుతున్నారు. ఆ పోరాటంలో టీడీపీ పార్టీ తరఫున మేము ఎప్పుడూ ఉంటాం. ఇంకొకటి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నామండి, వయసును కూడా చూడకుండా మరి చంద్రన్న గారిని ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఆ మాటలు మీరు ఈరోజు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని అంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలలో చంద్రన్నని ప్రేమించే ప్రతి వ్యక్తిని కూడా మీరు అన్నట్టే అనేది గుర్తుపెట్టుకోమని మేము వారికి తెలియచేస్తున్నాం. ధర్మం మా పక్కనుంది. జై నవ్యాంధ్ర, జై అమరావతి. థ్యాంక్ యూ.